హైదరాబాద్ లోని ఆరాధన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివిధ టీవీ ఛానళ్లలో పనిచేస్తున్న న్యూస్ రీడర్లకు 2022 సంవత్సరానికి గాను ఉత్తమ న్యూస్ ప్రెజెంటర్ పురస్కారాలను ప్రదానం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఛానల్ దూరదర్శన్ యాదగిరికి చెందిన గౌతమ్ కుమార్ ఉత్తమ న్యూస్ రీడర్ గా ఈ అవార్డును అందుకున్నారు. అదేవిధంగా V3 న్యూస్ యాంకర్ పి శైలజ కూడా ఉత్తమ న్యూస్ రీడర్ గా అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆరాధన కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి లోకం కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఆరాధన సంస్థ ఇచ్చేటువంటి పురస్కారం వారి వృత్తి జీవితంలో ఒక దీపికగా నిలుస్తుందని భావిస్తూ నెక్స్ట్ టీవీ 9 ప్రతినిధి జి శ్రీరత్ గారు వెలుగైన సమాజం కోసం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆరాధన కల్చరల్ అసోసియేషన్ సభ్యులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి మరియు ముఖ్యంగా లోకం కృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈరోజు ఈ అవార్డుని నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ ముందు, మా సిస్టరు, మా ఫ్రెండ్స్, మా కొలీగ్స్ ముందు తీసుకోవడం చాలా ఒక అచీవ్మెంట్లాగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే నన్ను ఈ అవార్డుకి నామినేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన మా దూరదర్శన్ యాజమాన్యానికి, నన్ను నిరంతరం ఎంకరేజ్ చేస్తున్న మా దూరదర్శన్ న్యూస్ హెడ్ మహేష్ సార్ గారికి, అలాగే సుప్రశాంత్ మేడంకి, అలాగే మా సీనియర్ ప్రొడ్యూసర్ మహేశ్వర్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఈరోజు ఈ అవార్డు తీసుకున్నానంటే దీని వెనకాల చాలామంది ఎఫర్ట్స్ ఉంటాయి. అంటే ఒక స్క్రిప్ట్ రైటర్ కావచ్చు, ఒక వీడియో ఎడిటర్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనర్, పీపీఏ ఆపరేటర్సు, అలాగే పీసీఆర్, ఎంసీఆర్ ఆపరేటర్సు, ప్రొడ్యూసర్సు, ఇలా అంతమంది ఎఫర్ట్స్ కలుస్తేనే మనకు ఒక బులెటిన్, ఒక అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈరోజు నేను తీసుకునే అవార్డుని మా దూరదర్శన్ న్యూస్ పిట్ సభ్యులందరికీ అంకితం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.